లెపర్డ్ వర్సెస్ నో లెపర్డ్. ఈ రెండు చూడడానికి వేరువేరుగా ఉన్న ఫెలిడ్ అనే ఫ్యామిలీకి చెందిన జంతువులు. ఈ రెండు జంతువులు ఆఫ్రికా అలాగే ఏషియాలో ఎక్కువగా ఉంటాయి. లెపర్డ్స్, లెపర్డ్స్ గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. మరి ఇప్పుడు స్నో లెపర్డ్ గురించి కూడా తెలుసుకుందాం. స్నో లెపర్డ్ని మౌంటైన్ గోస్ట్ అని కూడా అంటారు. స్నో లెపర్డ్ అలాగే నార్మల్గా ఉన్న ఈ లెపర్డ్ ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ముందుగా లెపర్డ్ గురించి తెలుసుకుందాం. లెపర్డ్ చూడడానికి చాలా బలంగా దృఢమైన శరీరంతో చాలా కండలు తిరిగి ఉంటుంది లెపర్డ్. మరి ఈ లెపర్డ్ తన తల అంతా కూడా వైడ్గా ఉంటుంది, అంటే వెడల్పుగా తన తల ఉంటుంది. తన చెవులు గుండ్రంగా ఉంటాయి. లెపర్డ్ ఎంత పెద్ద చెట్టునైనా సరే చాలా సింపుల్గా ఎక్కగలదు. పర్యావరణాన్ని బట్టి లెపర్డ్ యొక్క కలర్ మారుతూ ఉంటుంది. లెపర్డ్ యొక్క కలర్ అలాగే వాటి యొక్క రసెట్స్, అంటే వాటి పైన ఉండే మచ్చలన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఒక లెపర్డ్ వచ్చేసరికి దాదాపు 3 నుండి 6.2 అడుగులు పొడుగు కలిగి ఉంటుంది. అలాగే తన టైల్ వరకు, తన తోక వరకే 25 నుండి 39 ఇంచులు కలిగి ఉంటుంది. ఒక లెపర్డ్ యావరేజ్ వెయిట్ వచ్చేసరికి 32 నుండి 75 కేజీల వరకు కూడా ఉంటుంది. స్నో లెపర్డ్ పేరుకు తగ్గట్టుగానే తను ఎక్కువగా స్నో మంచు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటుంది. మంచు ప్రాంతాల్లో ఉంటున్న ఈ స్నో లెపర్డ్ తన శరీరం అంతా కూడా చాలా ఎక్కువగా వెంట్రుకలు కలిగి ఉంటాయి. ఈ హెయిర్ అంతా తనని ఆ మంచు ప్రాంతంలో ఉండే చలి నుండి దాచుకోవడానికి కాపాడుతూ ఉంది. ఆ మంచు నుండి తప్పించుకోవడానికి తనకున్న ఆ వెంట్రుకలన్నీ కూడా సహాయపడతాయి. వెంట్రుకలు ఎక్కువగా ఉండడం వలన తన శరీరం మీద ఉండే ఆ బ్లాక్ స్ట్రిప్స్ అంతగా కనబడవు. నార్మల్గా ఉండే లెపర్డ్కి చాలా క్లియర్గా మనకి ఆ మార్క్స్ అన్ని కనబడుతూ ఉంటే, ఆ స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ స్ట్రిప్స్ అంటే రొసెట్స్ అంటాం, అవన్నీ కూడా క్లియర్గా కనబడుతూ ఉంటే స్నో లెపర్డ్కి అంతగా కనిపించవు. అయినప్పటికీ తనకి ఆ రొసెట్స్ అనేవి తన బాడీ మీద ఉంటాయి. ఎక్కువగా తను వైట్ కలర్లో తన శరీరం అంతా కూడా కలిగి ఉంటుంది. మరి ఎక్కువగా తన శరీరం అంతా కూడా వెంట్రుకలతో నిండి ఉంటుంది. అలాగే తన భారీ శరీరం కలిగి ఉంటుంది. తన కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయండి తన బాడీతో కంపేర్ చేస్తే. అలాగే తన తల కూడా కొద్ది మొత్తంలో చిన్నగా ఉంటుంది. తన బాడీ తన తల కన్నా చాలా పెద్దగా ఉంటుంది. ఎలాగంటే ఒక చిరుత పులి ఉంటుంది కదా, తన బాడీ ఎలాగైతే పెద్దగా ఉండి తన తల చిన్నగా ఉంటుందో అలాగే తాను కూడా తన చూడడానికి అలాగే ఉంటుంది. సైంటిస్టులు అందరూ కూడా ఈ స్నో లెపర్డ్ ప్రస్తుతంకి ఉన్నప్పటికీ 2040 సంవత్సరానికల్లా ఈ స్నో లెపర్డ్ సంతరించిపోవచ్చు. ప్రస్తుతం ఈ స్నో లెపర్డ్స్ అన్నీ కూడా ఎండేంజర్ స్పీసెస్లో ఎంచబడ్డాయి, ఎండేంజర్ స్పీసెస్గా ఎంచబడ్డాయండి. ఈ స్నో లెపర్డ్స్ ఖచ్చితంగా డిక్లైన్, అంటే అంతరించిపోతాయని అందరూ అంటూ ఉన్నారు సైంటిస్టులు అందరూ కూడా. ఒక స్నో లెపర్డ్ వచ్చేసరికి దాదాపు 7 అడుగుల వరకు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే తమ షోల్డర్ హైట్ 2 అడుగుల వరకు కూడా ఉంటాయి. తమ వెయిట్ వచ్చేసరికి 23 నుండి 41 కేజీల వరకు ఉంటుంది. స్నో లెపర్డ్స్ ఎక్కువగా సన్ రైజ్ అయ్యేటప్పుడు, అంటే ఉదయించేటప్పుడు, అలాగే అస్తమించే సమయంలో ఎక్కువగా ఆ ప్రాంతంలో వేటాడుతూ ఉంటాయి ఈ స్నో లెపర్డ్స్. ఇక లెపర్డ్స్, లెపర్డ్స్ ఎక్కువగా ఇండియా, రష్యా, అలాగే చైనా, అలాగే ఐలాండ్స్ ఆఫ్ శ్రీలంక, జావా, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ లెపర్డ్స్ నివసిస్తూ ఉంటాయి. లెపర్డ్స్ ఎంత పెద్ద దట్టమైన అడవిలోనే సరే చాలా సులభంగా నివసించగలవు. అలాగే వర్ష ప్రాంతంలో, వర్షాలు పడే అడవుల్లో కూడా తాము చాలా కంఫర్ట్గా నివసించగలవు. ఎడారి ప్రాంతాల్లో, గడ్డి భూముల్లో, కొండ ప్రాంతాల్లో కూడా ఈ లెపర్డ్స్ చాలా జాగ్రత్తగా నివసిస్తూ ఉంటాయి. ఇక స్నో లెపర్డ్, స్నో లెపర్డ్ ఎక్కువగా సెంట్రల్ ఏషియా ప్రాంతంలో ఎక్కువ సైతం ఉంటాయండి స్నో లెపర్డ్స్. స్నో లెపర్డ్స్ వింటర్ సీజన్లో మంచు ప్రాంతంలో ఉండడం కారణంగా ఎక్కువ మంచు ఉంటుంది కదా, అలాగే ఎక్కువ చలి ఉంటుంది. ఆ చలికి తట్టుకోలేని ఈ స్నో లెపర్డ్స్ కొండ కింద ప్రాంతానికి వస్తాయి. క్రిందన ఉన్న అడవుల్లో, అక్కడ ఉన్న చెట్లల్లో తాము దాగి ఉంటాయి. స్నో లెపర్డ్స్ ఎక్కడైనా సరే నివసించగలవు ఆ మంచు ప్రాంతాల్లో. అలాగే ఈ స్నో లెపర్డ్స్ అక్కడ ఉన్న ప్రతి రకమైన జంతువుని వేటాడుతూ ఉంటాయి. పర్టికులర్ జంతువు అంటూ ఏం లేదు, ప్రతి ఒక్క దాన్ని సరే తాము వేటాడుతూ ఉంటాయి స్నో లెపర్డ్స్. ఇక లెపర్డ్స్, లెపర్డ్స్ చాలా జాగ్రత్తగా వేటాడుతూ ఉంటాయి. తాము ఎక్కువగా రాత్రిపూట వేటాడుతూ ఉంటాయి. వేటాడిన దాన్ని, ఆహారాన్ని అంతా కూడా చెట్లపైకి తీసుకువెళ్ళి సింహాలకి, అలాగే మిగతా లెపర్డ్స్కి, మిగతా వాటికి దూరంగా ఉండడానికి పైకి తీసుకువెళ్తాయండి, చెట్టుపైకి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతూ ఉంటాయి వాటి ఆహారాన్ని. తాము ఎక్కువగా మంకీస్ని, అలాగే స్నేక్స్,
అంటే కోతుల్ని, పాముల్ని, అలాగే చీత అంటే చిరుతపులి యొక్క చిన్న పిల్లలు ఉంటాయి కదా, వాటిని కూడా తింటూ ఉంటాయి. పెద్ద పెద్ద పక్షులను కూడా తాను తింటూ ఉంటుంది. అలాగే పందులను కూడా ఈ లెపార్డ్ తింటూ ఉంటుంది. లెపర్డ్స్ సోల్డరీగా నివసిస్తూ ఉంటాయి, అంటే లెపర్డ్స్ ఒంటరిగా నివసిస్తూ ఉంటాయి, ఎలోన్గా తామున్న ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. ఒక లెపర్డ్ ఉన్న ప్రాంతానికి మరొక లెపర్డ్ ఎంత మాత్రం కూడా ఎంటర్ అవ్వదు. ఎందుకంటే ఒకవేళ ఎంటర్ అయ్యాయంటే ఆ రెండు లెపర్డ్స్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. లెపర్డ్ ఆక్రమించిన ప్రాంతాన్ని తాను సెంట్ మార్క్స్ పాస్ చేసి గుర్తిస్తూ ఉంటుంది. ఆ రాజ్యం తమదేనని ఆ సెంట్ మార్క్స్ కర్థం. అలాగే స్నో లెపర్డ్స్ కూడా ఒంటరిగా నివసిస్తూ ఉంటాయి. ఒంటరిగా నివసిస్తున్న ఈ స్నో లెపర్డ్స్ కూడా సెంట్ మార్క్స్ పాస్ చేస్తూ ఉంటాయి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వరకు. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన ఈ స్నో లెపర్డ్స్ అయినా సరే, లెపర్డ్స్ అయినా సరే, ఎందుకు సెంట్ మార్క్స్ పాస్ చేస్తూ ఉన్నాయంటే ఆ ప్రాంతంలో ఉండే ఆ యొక్క ప్రాంతం వరకు తాము ఆక్రమించిన ఆ ప్రాంతం అంతా కూడా తమ స్వాధీనంలో ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో ఉండే ప్రతి జంతువును కూడా ఆక్రమించిన లెపర్డ్ మాత్రమే వేటాడాలి, వేరే లెపర్డ్ వేటాడడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అందుకే సెంట్ మార్క్స్ పాస్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ వేరే లెపర్డ్ వచ్చి వేటాడుతూ ఉందంటే అప్పటికే ఆక్రమించిన ఆ లెపర్డ్ ఈ లెపర్డ్కి రెండింటికి కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. లెపర్డ్సే కాదు, టైగర్స్ అంతే, అలాగే సింహాలు కూడా అంతే. ఇక బైట్ ఫోర్స్, లెపర్డ్ యొక్క బైట్ ఫోర్స్ వచ్చేసరికి 300 PSI అండి. అలాగే స్నో లెపర్డ్ యొక్క బైట్ ఫోర్స్ 99.9 PSI ఉంటుంది. లెపర్డ్ 58 km/h పరిగెత్తగలదు. అలాగే స్నో లెపర్డ్ 88 km/h పరిగెత్తగలదు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.